అందరికీ నమస్కారం మంతనాస్ కిచెన్కి స్వాగతం ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనం దీపావళి స్పెషల్గా కోవా కజ్జికాయలు నూనె లేకుండా పంచదార లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మామూలుగా కజ్జికాయలు అంటే నూనెలో వేసి దేవుతారు మరి అట్లాంటివి ఏమీ వాడకుండా బెల్లము పంచదార లేకుండా తేనె ఉపయోగించి అట్లాగే ఖర్జూరం పొడి ఉపయోగించి బాదం జీడిపప్పు ఇట్లాంటి వాటిని ఎక్కువ ఉపయోగించి మన పద్ధతిలో మల్టీగ్రెయిన్ పిండితో సాంప్రదాయబద్ధమైన ఆరోగ్యకరమైన ఈ కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ పండుగ స్పెషల్గా మనం ఇప్పుడు చూద్దాం కజ్జికాయలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు కోవా అరకప్పు తేనె అరకప్పు ఎండు కొబ్బరి పొడి కప్పు పాలు కప్పు ఖర్జూరం పొడి కప్పు బాదం పొడి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు మేగడ ఒక టేబుల్ స్పూన్ యాలకు పొడి కొద్దిగా కజ్జుకాయలు తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాం అందరూ మైదా వాడతారు మైదా బదులుగా మనం మల్టీగ్రెయిన్ పిండి తీసుకుని ఆ పిండిని కలపటానికి చిక్కటి పాలు పోసి ఆ పిండిని అట్లా కలుపుతాం ఉండలు లేకుండా పాలతో ఆ పిండి కలిపాక మరికొన్ని పాలు పోసి పుల్కా పిండి కలిపినట్టుగా అట్లా గట్టిగా కలుపుకుంటాం ఈ కజ్జుకాయల పిండి గుల్లగా రావటం కోసం కొద్దిగా మేగడ వేసేసి అలా కలిపేస్తాం అలా కలిపిన పిండి మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెడితే ఆ పిండి సాఫ్ట్గా అవుతుంది ఇక కజ్జికాయ లోపల పెట్టే ఆ స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి తురుము అలాగే కోవా ఖర్జూరం పొడి అట్లాగే బాదం పొడి జీడిపప్పు పొడి యాలకు పొడి వీటన్నిటినీ స్పూన్ పెట్టి అట్లా కలిపేసేయాలి ఎవరు బాదం పొడి జీడిపప్పుల పొడి ఖర్జూరం పొడి అసలు వాడరు మనం ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కమ్మదానాన్ని ఇచ్చే విధంగా వీటన్నింటినీ కలపటం జరిగిందనమాట అసలు ఈ పొడి ఒట్టిగా తిన్నా చాలా కమ్మగా అనిపిస్తుంది అసలు ఇక మనం కజ్జుకాయలు తయారు చేయటానికి మనం కలిపిన మల్టీగ్రెయిన్ పిండి తీసుకుని ఆ మల్టీగ్రెయిన్ పిండిని చిన్న ఉండగా తీసుకుని చపాతీ కర్రతో అట్లా మనం పల్చగా చేయాలి మనం అందులో ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ తయారు చేసాం కదా ఎండు కొబ్బరితో దాన్ని అట్లా వేసేసి మధ్యలో అంచమట తడిపేసేయాలి ఆ తర్వాత దాని అట్లా ఫోల్డ్ చేసి చివరి భాగాల నొక్కేస్తే అంటుకుపోతుంది కజ్జికాయ చెక్కల్లో కూడా నొక్కొచ్చు కొంచెం పెద్ద సైజు రావాలంటే ఇలా చేసుకోవాలన్నమాట చెక్కలు చిన్న సైజు ఉంటాయి కాబట్టి అలా సిద్ధం చేసుకున్న కజ్జికాయల్ని మనం ఎలక్ట్రిక్ ఓవెన్స్లో కానీ ఇంక ఇట్లాంటి వాటిలో కాల్చుకోవచ్చు లేకపోతే స్టిక్ మీద కూడా కాల్చవచ్చు మందపాటి పాత్ర పెట్టేసి అందులో అడుగున్న రింగ్ పెట్టి ఈ కజ్జికాయల ప్లేట్ దాని మీద పెట్టేసేసి కాస్త అట్లా ఉంచితే ఆ వేడికి కజ్జికాయ సమానంగా కాలుతుంది అనమాట ఇంకా టేస్ట్గా ఉండటం కోసం కజ్జికాయల పైన తేనె పాకం పోయటం కోసం మనం చిన్న బాండి పెట్టి అందులో తేనె వేసేసి కొంచెం నీళ్లు పోసేసి ఐదు నిమిషాలు తేనెని వేడెక్కనిస్తాం ఐదు నిమిషాలని తేనె అట్లా పొంగి నురుగు నురుగ్గా జిగురుగా వచ్చేస్తుంది అనమాట బెల్లం పాకం లాగా తేనె పాకం అనమాట ఇది దీంట్లో కజ్జికాయలని అట్లా వేసేసి ఒక నిమిషం అట్లా ఉంచేసి తీసేస్తాం అంతే ఆ వేడి మీద కజ్జికాయలకి అట్లా పట్టుకుంటాయి అంటే లోపల ఖర్జూరం పొడితో తీపి ఉంది కానీ పైకి ఏదైతే మల్టీగ్రెయిన్ పిండి పెట్టామో అది కూడా ఈ తీపిన పట్టుకుని చాలా బాగుంటుంది తేనె పాకంతో కజ్జికాయలు సిద్ధమయ్యాయి దానిపైన పిస్తా మొక్కలు బాదం మొక్కలు అట్లా గార్నిషింగ్ చేసేస్తాం ఎంతో ఆరోగ్యకరంగా దీపావళి స్పెషల్ కజ్జికాయలు తయారయ్యాయి ప్రసాదాలన్నింటినీ అవిడికి సమర్పించి మాకు మా కుటుంబీకులందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా అని ఇట్లా వేడుకోవటానికి ఒక మంచిగా అవకాశం కలిగింది మామూలుగా కజ్జికాయలకి నూనెలో దేవిన తరువాత పొడి పొడిగా ఆయిల్ అవుతూ ఉంటాయి కానీ మన కజ్జికాయల్లో తేనెపాకం పైన గార్నిషింగ్ చేయటం వల్ల చాలా టేస్టీగా కజ్జికాయలు పైన పెట్టిన మల్టీగ్రెయిన్ పిండి కూడా క్రిస్పీగా అయి చాలా బాగుంటుందన్నమాట లోపల ఇటు ఖర్జూరం పొడితో బాదం జీడిపప్పుల పొడితో మరి కొబ్బరితో చేసిన స్టఫింగ్ కూడా మంచి రుచిగా ఉంటుంది అసలు నూనె లేకుండా కూడా కజ్జికాయల్ని ఇంత ఆరోగ్యకరంగా ఆనందంగా తినేటట్టు మనం చేసుకోవచ్చు అనేది చాలామందికి ఐడియా ఉండేది కదా నూనె లేకుండా కూడా కొద్దిగా సమయం ఎక్కువ పట్టిన ఇలా కజ్జికాయల్ని కూడా మనం న్యాచురోపతి పద్ధతిలో చేసుకోవచ్చు అని దీపావళి స్పెషల్గా మనం చూడటం జరిగింది ఇక్కడ నుంచి మీరు మీ కుటుంబం కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ని తయారు చేసుకుని పండగలకు కూడా ఆనందిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ Амскар.